మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ లోకానికి అంతము సమీపిస్తున్నది. అంతము వచ్చేలోగా మనము ఈ లోకంలో ఉన్న ప్రజల్ని నేరుగా నరకానికి తీసుకుని వెళ్ళాలి. మన ప్రజలందరూ మన ఆధీనంలోనే ఉన్నారు. మనము మన ఇష్టం వచ్చినట్టుగా వారిని ఆడించాలి. ఇందుకోసం మనము మత గొడవలు, వ్యాధులు, రాజకీయ గొడవలు, వ్యభిచారం, త్రాగుడు, సినిమాలు, సీరియల్స్, జూదాలు, ఇంకా అనేకమైనవి చేస్తున్నాం. ఇప్పుడు మనమంతా కలిసి దేని గురించి ఆలోచించాలంటే, క్రైస్తవులు మాత్రం దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నారు. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, ఇచ్చి పుచ్చుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు. ఎలాగైనా సరే వీళ్ళని మన వలలో చిక్కుకునేలా చేసి వీళ్ళు కూడా పాపాన్ని అనుభవించి నరకానికి రప్పించాలి. నరకంలో ప్రతి ఆత్మ దినదినము వేదన పడుతూ ఉండాలి. ఇదే మన లక్ష్యం. మన లక్ష్యం నెరవేరాలంటే మనమందరము ఒకటిగా కలిసి పనిచేయాలి. లోకంలో ఉన్న సమస్త ఆత్మలు ఒకటిగా కలిసి మన వద్దకే రావాలంటే పాపం చేయాలి. అలా పాపాలు చేసే ప్రతి ఒక్కరూ మన ప్రజలే. ఈ పని కోసం మనం ప్రపంచమంతా మన తంత్రాన్ని ఉపయోగించాలి. సాతాను తంత్రాలు ప్రపంచమంతా విస్తరించాలి. సాతాను తంత్రాలు ప్రపంచమంతా విస్తరించాలి.
మేరీ, ఏం చేస్తున్నావు? ప్రార్థన చేసుకోలేదా? లేదమ్మా, చదువుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్పాను నీకు నిద్ర లేవగానే ప్రార్థన అయిన తర్వాతే మిగతా పనులు చూడాలని? లేదమ్మా, కాలేజీకి వెళ్లే ముందు స్నానం చేసి ప్రార్థన చేద్దాం అనుకున్నాను. అదేం కొత్త అలవాటు? ముందు ప్రార్థన చేసి ఆ తర్వాత చదువుకో. ఏంటమ్మా, నేను తర్వాత చేసుకుంటానని చెప్పాను కదా, నేను చదువుకోవాలి. చెప్పితే వినమ్మా, మొండిదాల్లా ప్రవర్తించకు. ఇలా చూడు, ఇలాంటి పిల్లల్ని ఎప్పుడెప్పుడు పాడు చేద్దామా అని సాతాను కాచుకుని ఉంటాడు. కృష్ణ, టిఫిన్ రెడీ అయిందా? రెడీ అయిందండి. మేరీ చదువుకుంటుంది, జేమ్స్ స్నానం చేస్తున్నాడు. మీకు టైం అయితే మీరు టిఫిన్ చేసి బయలుదేరండి. లేదు లేదు, నేను పిల్లల కోసమే అడిగాను. నేను కాస్త లేటుగానే బయలుదేరతా. పాస్టర్ ఊరెళ్లారు. విన్సెంట్ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి చిన్న ఫంక్షన్ పెట్టుకున్నారు, దానికి ఒక ప్రార్థనా కూటం ఏర్పాటు చేశారు. పాస్టర్ ఊర్లో లేనందున నన్ను వెళ్ళి ప్రార్థన చేయమన్నారు. సాయంత్రం నువ్వు కూడా రా, మన ఇద్దరం వెళ్ళొద్దాం. అలాగే వెళదామండి. సరే. ఏంట్రా, ఎగ్జామ్స్ అయిపోయాక ఒక్క అమ్మాయి కనిపించడం లేదు? రే మామా, ఎగ్జామ్ సంగతి అటుంచో, ఒక పార్టీ వస్తుంది చూడు. ఎగ్జామ్ పెడదామా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? ఏంటి? నీ సెల్ ఫోన్ అడిగానమ్మా. ఏంటి? ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? ఏమంటున్నా? ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? ఏంటి? చెవుడా నీకు? సిగ్నల్ లేదురా, పిచ్చేది వల్లారా? పాపా, టీషర్ట్ వేసుకోవచ్చు కదమ్మా. నా దగ్గర టీషర్ట్ లేదు. కాఫీ షర్ట్? స్టూపిడ్. పోపో, చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావు. ఇడియట్. ఇది మ్యాటర్. రే అటు చూడండి రా, ఇంకో ఫిగర్ వస్తుంది. రే మామా, ఇదేనా రా క్యాట్ వాక్ అంటే? రానివ్వు, చూద్దాం. ప్రేమ కోసం పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే పెళ్ళే చేస్తారు. రే జేమ్స్ వెళ్తున్నాడ్రా. ఏంట్రా, ఒకే కాలేజీలో చదువుకుంటున్నా, ఒకే చోట ఉంటున్నా, మనతో మాట్లాడు. రే వాడు చాలా మంచివాడ్రా, అందుకే అలా ఉన్నాడు. అదేలా కుదురుతుందిరా, వాడిని మన గ్యాంగ్లో చేర్చుకుని మనలాగా మార్చేద్దాం. పిలుద్దామా? ఒరే జేమ్స్, లేరా. ఎక్కడికి వెళ్తున్నావురా? క్లాస్కి వెళ్తున్నాను. మేము మాత్రం క్లాస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నావు? మేము అక్కడికి వెళ్తున్నాం. రే సిగరెట్ తీసావరా? రే నేను తీలేదురా. మరి ఓపెన్ లో ఉంది. రే నేను తీలేదురా. కావాలంటే చూడు, నాలుగు సిగరెట్స్ అలాగే ఉంటాయి. కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ ఇది ఎలా ఓపెన్ అయిందిరా? ఇలా చూడు జేమ్స్, ఎందుకు నువ్వు మాతో మాట్లాడడం లేదు? మనందరం కలిసి జాలీగా ఉందాం అనుకుంటే నువ్వు కనీసం మా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదేంటి? ఎంత బుద్ధిమంతుల్లో ఉంటే ఎలా? ఎంజాయ్ చేయాల్సిన వయసు ఇదేరా మావా? అంటే మీలాగా సిగరెట్ తాగి పాడైపోమంటారా? నా మాట వినండిరా, సిగరెట్ తాగడం మంచిది కాదు. రే వాడి ఆరోగ్యం పాడైపోతుందని చెప్తున్నాడు రా. అంటే సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది తెలుసా? రే జేమ్స్, అది అందరికీ రాదురా. మా ఇంటి పక్కనే రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి చుట్టా బీడీ సిగరెట్ కనీసం కిల్లీ కూడా వెయ్యర్రా. ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయారు, మరి దానికేమంటావరా? పక్కిలు దానంతరదే కూలిపోయింది అని చెప్పి మన ఇంటిని మనమే కూల్చేసుకుంటామా? మనసుని శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోగలరా. ఏంద్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు? క్రిస్టియన్ కదా, అందుకే యేసు ప్రభులా మాట్లాడుతున్నాడు. రేయ్ అలా అనవసరంగా మాట్లాడకు. అయితే సిగరెట్ తాగు. నేను సిగరెట్ తాగనరా? సిగరెట్ తాగకూడదని మీ బైబిల్లో రాసిందా? బైబిల్లో రాల్సిన పని లేదురా, నువ్వు తాగే సిగరెట్ ప్యాకెట్ పైన రాసుంటుంది. ముందు అది చదువు.
ఏంటి ఏమైందే? ఏయ్, ఆ సెకండ్ ఇయర్ అబ్బాయిలు బాగా ఎగతాళి చేస్తున్నారే, మరేం చేసావు? ఊరికే వదిలిపెడతానా? వాళ్ళకి తగ్గ డోస్ ఇచ్చానులే. బాగా భయపడిపోయారే, నోరే తెరవలేదు. నేను వెళ్ళి నీళ్ళు తాగొస్తాను, మీరు వెళ్ళండి. రావే. ప్రతి ఇంట్లో ఈ విధంగా జరుగుతుంది. మనమే కంట్రోల్ చేసుకోవాలి, సరేనా? అనవసరంగా ఫీల్ అవ్వకు. రేపు చూడు అంతా సర్దుకుంటుంది. వాళ్ళ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. జీవితంలో సహజమేనే. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటో నువ్వే అడుగు. ఏంటి, ఇంట్లో ఏమైనా సమస్య? సమస్యలు ఏం లేవే. మీనాక్షమ్మ చనిపోయారే. మీనాక్షమ్మ ఎవరావిడ? మీనాక్షి అమ్మ ఎవరా? అంటే నువ్వు మీ ఇంట్లో టీవీ చూడవా? జీవితం అని ఒక సీరియల్ వస్తుంది, అందులో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆవిడ చనిపోయారు, అందుకే తేడుస్తుంది. నిజంగానే చనిపోయారా? లేదే, ఆ సీరియల్లో చనిపోయారు. నీకు అసలు బుద్ధుందా? టీవీ సీరియల్లో ఎవరో చనిపోయారని చెప్పి ఇంత మూర్ఖంగా కూర్చుని ఏడుస్తున్నావు? దీనికి వీళ్ళంతా నీకు సపోర్టా? ఏ మేరీ, అలా అనకి. జీవితంలో జరిగేవి సీరియల్లో చూపిస్తారే, ముందు నువ్వు వెళ్ళి ఆ సీరియల్ చూడు. ఆ చండాలమంతా ఎవరు చూస్తారు? నీకు తెలీదు మేరీ, ఒకే ఒకసారి నువ్వు చూసావంటే ఆ తర్వాత వదిలిపెట్టవే. ఏంటి, అందులో అంత గొప్పేముంది? ఏది రుచి చూడకుండా బాగుందా లేదా అని ఏమీ చెప్పలేము. విషం ఉందని తెలిసా కూడా దాన్ని తిని చూడాలా? తెలియకుండా మాట్లాడకు మేరీ, అందులో ఉన్న గొప్పతనం నీకింకా తెలీదు, ఒకసారి వెళ్ళి చూడు. ఎందుకు? టీవీ సీరియల్ చూసొకళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ల మనసున ఆ సీరియల్ ఎంత కష్టపెట్టిందో చూడండి. ఇదంతా మొత్తకి బానిసైనట్లే. ఒక్కటి మాత్రం బాగా తెలుస్తుంది, మీరంతా మూర్ఖులని. అది నేను చెప్పడం లేదు. ఫారెన్ లో టీవీ పేరేంటో తెలుసా? ఇడియట్ బాక్స్.